నువ్వు చాలా గొప్పడు రోయ్, లైసెన్స్ లేదు కదా, పోలీసులు చూడగానే వెనకాల సెటిల్ అయిపోయావా? అవునరా మామ. లైసెన్స్ దేయి. ఇది అడిగింది ఈతన్ లైసెన్స్. ఏంటి సార్ ఇవాళ పెళ్లి రోజా? వచ్చేటప్పుడు బాగా డబ్బుతో రమ్మనట్టున్నారు, లేకపోతే వెనకాల నోటికి లైసెన్స్ ఏంటి సార్? నీకు అలాగే నేను ఎలా కనపడుతున్నాను రా? కన్ఫర్మ్ గా చెప్పలేం, కాకపోతే సింటమ్స్ తెలుస్తున్నాయి, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే సరైపోవచ్చు. ఏంటంటే మొహం పచ్చడైపోద్ది, బండి నడిపింది వాడు, నేను నా కళ్ళారా చూశాను. ఉద్దేనంటే కుండి పగిలిపోద్ది, బండి నేను తోలుతానగా కళ్ళు కనపడడం లేదా? మీ ఇద్దరికి కళ్ళు బాగానే కనపడతాయి, నాకే కళ్ళు కనపడవు. మామా నీతి మాలనోడి దగ్గర ఎందుకు రా, నిజాలు చెప్తావు. సూపర్ వాత కొట్టేసి ఈ గొడవంతటికి నేనే కారణం కాబట్టి నా చెంప చెల్లుమని వచ్చావు. చూసావా, నేను అనుకు నిన్ను కొట్టాడు, ఇప్పుడైనా నమ్ముతావా ఈయన కళ్ళు కనిపించవని? మాకే టోకరాయలని చూస్తారా, రండి రా మీ సంగతి చెప్తారు. ఎస్ఐ గారి దగ్గర. ఎస్ఐ గారు అంటే సిటీకి హడల్ సార్. బండి డ్రైవ్ చేసుకొచ్చింది వాడు, అడిగితే కళ్ళు కనపడమంటున్నాడు. ఎవరికి కళ్ళు కనపడవు? నాకు కనపడవు సార్. నీకు కనపడతాయిరా? నాకు కనిపిస్తాయి సార్. అయితే నువ్వు చెప్పు ఎవరికి కనపడవు? వీడికి కనపడ కనపడమన్నాడు చెప్పాడుగా, నువ్వు చెప్పు ఎవరికి కనపడవు? మా వీడు కొట్టకుండా చంపేస్తున్నాడు రా సార్. మీరు తీవ్రవాదుల్లో మమ్మల్ని తీవ్రంగా హింసించకండి. నిజం చెప్తున్నావు, మా ఇద్దరి దగ్గర ఒక పైసా కూడా లేదు, కావాలంటే ఈయన పంపించి ఇంటి దగ్గర ఇస్తాం. ఏంటయ్యా ఇంటికి వెళ్దామా? ఇల్లు ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ సార్, రండమ్మా. నాకు తెలుసు he's really blind. Sorry amma, meer allandi. Evaru sir? Evaru evaru adishna? Nenandi Narmada. Aa roju mimmalni road cross cheyinchanu. Sir kuda ichanu. Meera? Hello. Chala thanks andi. Okka nimisham. Four wheel ra? Sir. Sir. Cheppandi. Lift ichinaduku chala thanks. Maa friend vacharu. Nen thanto velli pothanu. Mottaniki tappu chesukuna tappisukuna cha. Namaskaram. Enta sadu? ఏదో మాట వరుసగా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకోండి. ఆరేసుకుని ఫాలో అయిపోతున్నారు. అయ్యా ధర్మం చేయండి అయ్యా, అమ్మా ధర్మం చేయండి అమ్మా, అమ్మా అయ్యా ఇద్దరు చల్లగా ఉండాలయ్యా, మీ కుటుంబం చల్లగా ఉండాలయ్యా. పాపం కదండి, ఇలాంటి వాళ్ళ గొంతు విన్నప్పుడు మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది, అందుకే 100 రూపాయలు ఇచ్చాను. ఇలాంటి వాళ్ళకి ఎంతో చేయాలనిపిస్తుందండి, కానీ ఏమైంది? మా ఇంటికి వచ్చేసామండి. మీరెలా తెలుసుకున్నారు? అది చర్చ్ బెల్ వినపడుతుంది కదా, అదే నా ల్యాండ్ మార్క్. ఇంట్లోకి వచ్చి వెళ్ళొచ్చు కదండి. పర్వాలేదండి, నాకు కొంచెం పని ఉంది. ఓకే థ్యాంక్స్ అండి, వెళ్ళొస్తాను. ఓకే బాయ్, టేక్ కేర్.